Pita Putra Pavitra Atma Nama Mana Amen. Kristu Nadaniya Namikkilaga Premanchabadi Devuni Biddalara Munduga Mi Andariki Prabhu Namamulo Vandanamulu. Ee Roju Dhyanamsamu Prabhu Israyelunu Preminchuvadu. Parishuddha Granthamulo Pata Nibandhanalu Chivari Grantham Malaki Grantham. Malaki Ane Pravakta Ee Granthanni Rachinchinadu Kabatti Deenni Malaki Granthamga Pilavabadutu Unnadi. ప్రవక్తలందరిలో చివరవాడు ఇతడు రాసిన గ్రంథంలో 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నవి. మలాకీ ప్రవక్త కాలంలో యాజకులు ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల భయభక్తులు కోల్పోయి జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా యాజకులను ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. తన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే ప్రభువు తన ప్రజలతో నేను మేము ఎల్లప్పుడూ ప్రేమించుతూనే ఇంటిని. కానీ ప్రజలు మలాకీతో దేవుడు మమ్మలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి జవాబుగా దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, నేను మీకు తండ్రిని, మీరు నా బిడ్డలు. కానీ మనం దేవుణ్ణి ఒక తండ్రిలాగా చూడటం లేదు. ఒక భయంకరమైన దేవుడిగా, శిక్షించే దేవుడిగా, నాశనం చేసే దేవుడిగా చూస్తూ ఉన్నాము. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంతో మంది భక్తులు దేవుని ప్రేమను అనుభవించి ఉన్నారు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, ఒక మిత్రుడిగా, ఒక ప్రేమికుడిగా. కొంతమంది దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎక్కడో లేడు. దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అంటే శుభవార్త 1:23 దేవుడు మానేయులు పిలువబడుతూ ఉన్నాడు, అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు మన తండ్రి అని యేసు ప్రభువే స్వయంగా పరలోక ప్రార్థనలో నేర్పించి ఉన్నాడు. మరి అలాంటి తండ్రిని మనం ఏ విధంగా గౌరవిస్తున్నాము? ప్రభువు మలాకీ గ్రంథం 1:6 నేను మీకు తండ్రిని, మీరు నన్ను ఎలా గౌరవింపరు? నేను మీకు యజమానుడను, మీరు నన్ను ఎలా గౌరవింపరని వాక్కుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారికి ఎక్కువగా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు ఇస్తాడు. కానీ అలాంటి సమయంలోనే మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి. కానీ మనం దేవునికి దూరంగా వెళుతూ ఉన్నాం. దేవుని ప్రేమ అనుభవించిన పౌలు ఇష్టపడతాడు, వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు. బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలంటే దానికి అగ్ని పరీక్ష పెడితేనే తెలుస్తుంది అది నిజమైన బంగారమా కాదా అని. కానీ బొగ్గుకు అది నిజమైన బొగ్గు కాదో తెలుసుకోవడానికి దానికి ఎటువంటి పరీక్ష అవసరం లేదు, అది బొగ్గు బొగ్గు. ప్రవక్తలందరూ, పుణ్యాత్మలందరూ, మీద దోజప్పగారు, తల్లి మరియమ్మ గారితో సహా ఎవరితో యేసు ప్రభు కూడా దేవుని పరీక్షకు గురి అయిన వారే. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవుడు పంపే పరీక్షలు ఎదుర్కొంటూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించుదాము.